కరోనా పరీక్షలకు మేము సైతం ముందున్నామంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ప్రయత్నం చేస్తుంది. అంటే పరీక్షలు జరపడానికి తమ దగ్గర కూడా పరికరాలు ఉన్నాయి, అది ఏ విధంగా వెళ్లాలి అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మేము కూడా ముందుకొస్తామంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు గారు చెప్తున్నారు. అప్పారావు గారిని అడిగి అసలు పరీక్షలు జరపడానికి సెంట్రల్ యూనివర్సిటీ ఏ విధంగా సహకరిస్తుంది, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఏంటి అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. కరోనా టెస్టుల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తమ దగ్గర ఉన్న పరికరాలు ఏమి ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మీరు కూడా ఎగ్జామ్ చేయడానికి దీనికి ఎక్కడి నుంచి మీకు పర్మిషన్ కావాలి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాకు ఒక అధునాతనమైనటువంటి లైఫ్ సైన్సెస్ విభాగం ఉంది. దాంట్లో 60 మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నాము. వాళ్ళు చాలామందికి కనీసం 5 6 ఈ వైరసెస్ సంబంధించినటువంటి పరిశోధనల్లో చాలా నిష్ణాతులై ఉన్నారు. ఈ వైరస్ పరిశోధనలకి మా దగ్గర ఆర్టీపీసీఆర్ అనే ఒక పరికరం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇవి టెస్ట్ చేసేదానికి అవసరానికి ఆర్టీపీసీఆర్ అంటారు. ఈ ఆర్టీపీసీఆర్ పరికరాలు మా దగ్గర ఎప్పటి నుంచో, కొన్ని సంవత్సరాల నుంచి వేరే వేరే పరిశోధనల్లో, లైఫ్ సైన్స్ పరిశోధనలో వాడుకునే దానికోసం అవి మేము సమకూర్చుకొని ఉన్నాము. ఆ ఆర్టీపీసీఆర్ని యూజ్ చేసుకొని ఈ వైరస్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మా వంతుగా చేదోడు వాదోడుగా ఉండాలని, టెస్టులకి మేము కూడా చేయగలము, చేసి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి 2 రకాల పర్మిషన్లు కావాలని చెప్పారు. ఒకటి ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు మాకు పరిశోధన ఈ పరీక్షలు చేసేదానికన్నా అవకాశం ఇస్తే, తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం కూడా మాకున్నటువంటి ఈ పరికరాలు, మాకున్నటువంటి సామర్థ్యం చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా మా సహకారం తీసుకోదలుచుకుంటే ఈ 2 పర్మిషన్స్ వచ్చిన తర్వాత అటువంటి పరీక్షలు చేసి మా సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక టెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టెస్ట్ చేయడానికి సాధారణంగా 1 నుంచి 2 గంటల లోపలనే పూర్తి చేయొచ్చు. కానీ ఒక్కొక్క టెస్ట్కి 1-2 గంటలు పట్టదు. ఆ టెస్టులు ఒక్కొక్కసారి 96 ఒకేసారి 96 ఒకేసారి దాని మల్టిపుల్స్ డబుల్ నెంబరు, అలాగా ఎన్ని శాంపుల్స్ ఉన్నా కానీ క్విక్గా 1 గంటల్లో 1 చేయొచ్చు 96 చేయొచ్చు, అలా ఉంటుంది. ఆ ప్లేట్స్ ఎన్ని ఉన్నాయో కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం లోపల బోల్డ్ అన్ని ప్లేట్స్ శాంపుల్స్ కానీ ఉంటే అన్ని టెస్టులు చేయొచ్చు. చాలా వాటికి మేము చేసేదానికి మా దగ్గర సామర్థ్యం ఉంది. కాకపోతే దీనికి కావలసినటువంటి కిట్లు కూడా ప్రస్తుతము ప్రభుత్వం ద్వారా మాత్రమే ఆ కిట్స్ సప్లై చేస్తూ ఉన్నారు. ఈ ఎవరెవరికైతే ఈ శాంక్షన్ పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆ కిట్ ఇస్తారు. సో ముందు మనకు శాంక్షన్, దాని తర్వాత కిట్స్ వస్తే ఎన్ని వచ్చినా కానీ ఎన్ని శాంపుల్స్ వచ్చినా చేసే సామర్థ్యం ఉంది. అంటే ఒకవేళ మీరు అన్నట్లుగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ ఎక్విప్మెంట్ ద్వారా, మీ మ్యాన్ పవర్ ద్వారా కింద గంట గ్రామీణ స్థాయి వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? మేము అంటే ఒక విశ్వవిద్యాలయంగా మేము ఎక్కడికి వెళ్ళము, అవి మేము తీసుకోవటానికి మేము అర్హులం కాదు. మన ఏదైతే హాస్పిటల్స్ ద్వారా కానీ, గవర్నమెంట్ మెషినరీ ద్వారా కానీ ఏదైతే శాంపుల్స్ని కలెక్ట్ చేస్తారో ఆ శాంపుల్స్ని మేము ఎన్ని మాకు పంపించినా కానీ మేము చేసి పెట్టేదానికి సిద్ధంగా ఉంటాం. మేముగా వెళ్ళి గ్రామానికి వెళ్ళి, లేకపోతే ఒక కాలనీకి వెళ్ళి మీ అందరికి మేము టెస్టులు చేస్తామని మేము చేయడానికి మాకు అటువంటి పర్మిషన్స్ లేవు. అంటే గవర్నమెంట్ కలెక్ట్ చేసి మీ దగ్గర పంపిస్తే మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి కంప్లీట్ సిద్ధంగా ఉన్నారు? ఎన్ని శాంపుల్స్ అయినా అవి ఎంత రాత్రి పగలు అయినా మేము చేయించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి వాల్యుబిలిటీ ఉంటుందంట? అంటే పరికరం ఒకటే, టెస్ట్ అదే, కిట్ అదే, కాబట్టి దాని రిజల్ట్ దాన్ని మేము క్లియర్గా చూపించగలుగుతాం. దాంట్లో ఎటువంటి ఆ సామర్థ్యం మాకు ఉందనుకుంటేనే ప్రభుత్వాలు మాకు పర్మిషన్ ఇస్తాయి. సరే, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం దేశ విదేశాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ కర్ఫ్యూ ఎఫెక్ట్ ద్వారా అంటే వాళ్ళందరికీ వాళ్ళ నేటివ్ ప్లేస్ పంపించారా, లేదా ఇక్కడే అకామిడేషన్ ఇస్తూ వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు? ఈ 15 మార్చి తర్వాత చాలామంది విద్యార్థుల్ని మీ అంతటా మీరుగా వెళ్ళండి అనేది మేము సలహా ఇచ్చినందుకు చాలామంది విద్యార్థులు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకి వెళ్ళిపోయినారు. కానీ విదేశీ విద్యార్థులు మాత్రం ఎవరు వెళ్ళలేదు. అలాగే 20వ తారీఖు తర్వాత 2వ మీటింగ్ పెట్టిన తర్వాత తప్పనిసరిగా మీరు వెళ్ళాలి అని మేము చెప్పినప్పుడు ఇంకా కొంతమంది, చాలామంది విద్యార్థులు వెళ్ళిపోయారు.
కొద్ది మంది విద్యార్థులు వెళ్లే అవకాశం లేక వాళ్ళకి టికెట్లు క్యాన్సిల్ అవ్వచ్చు, వాళ్ళ ఊరికి ట్రైన్ లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఫ్లైట్ దొరకకపోవచ్చు, రకరకాల అటువంటి కారణాలతోటి ఇతర రాష్ట్రాల పిల్లలు ఎక్కువ మంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాల నుంచి విద్యార్థులు కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ విద్యార్థులందరికీ మేము హాస్టల్స్లో ఎవరి రూమ్లో వాళ్ళనే ఉండనిచ్చి వాళ్ళందరికీ ఒక భోజన వసతి అంతా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా చీఫ్ వార్డెన్ చేస్తూ ఉన్నారు. సుమారు ఒక 400 మంది విద్యార్థులు, మాకున్నటువంటి 4800 మంది హాస్టల్ విద్యార్థుల్లో ఇప్పుడు ప్రస్తుతం 400 మంది హాస్టల్స్లో ఉంటా ఉన్నారు. అంటే ఫారెన్ స్టూడెంట్స్ అనగానే జనాలు ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది, అంటే వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిసీజ్ ఉండకపోవచ్చు, కానీ ఫారెన్ స్టూడెంట్స్ అనగానే చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళని ఒక విలన్ లాగా చూడడం, అదొక భూతంలాగా చూస్తున్నారు. అటువంటి దానివల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది, ఇన్కన్వీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్కన్వీన్స్ లేకుండా మీరు ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? అది ఒక తప్పుడు ఆలోచన. ఎవరైనా కానీ ఫారెన్ విదేశీ విద్యార్థులు అంటే వాళ్ళని వాళ్ళ ద్వారా ఏదో మనకి ఇది సంక్రమిస్తుంది అని అనుకోవటం, ఆ విద్యార్థులకి ఎటువంటి ప్రయాణానికి వాళ్ళు వేరే దేశాలకైనా ప్రయాణం చేసి వచ్చి ఉంటే అది విదేశీ విద్యార్థి అవ్వచ్చు, మన విద్యార్థి అవ్వచ్చు, మనం అవ్వచ్చు. విదేశాల్లో మనం ప్రయాణం చేసి గత కొద్ది రోజుల్లో మనం ప్రయాణం చేసి మనం వచ్చి ఉంటే వాళ్ళకి ఏదైతే రూల్ ఉందో వాళ్ళ నుంచి ఎలా సంక్రమిస్తుందో మన నుంచి కూడా అలాగే సంక్రమిస్తుంది. ఇది చదువుకున్నటువంటి మన ఒక గొప్ప విద్యా సంస్థ, మా పిల్లలు ఎవరికి అటువంటి అపోహలు లేవు. ఆ పిల్లల్ని విదేశీ విద్యార్థులను అలాగా చూస్తున్నటువంటి అవకాశం లేదు. మాలో ఎవరైనా ఫ్యాకల్టీ కానీ ఎవరైనా స్టూడెంట్ కానీ వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఫాలో అవలసినటువంటి నిబంధనలు వాళ్ళు ఫాలో అవుతూ ఎక్కడైనా కానీ ఏదైనా ఉంటే మా హెల్త్ సెంటర్ డాక్టర్ల ద్వారా వాళ్ళు సలహాలు తీసుకొని ఎలా గవర్నమెంట్ ఎలా చెప్పిందో అలా ఫాలో అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఫారెన్ స్టూడెంట్స్ పట్ల మీ స్టూడెంట్స్ కానీ కొలీగ్స్, కో స్టూడెంట్స్ వల్ల ఇబ్బంది లేదు, కానీ బయట నుంచి వాళ్ళు కొంత అపోహ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏం సంబంధం? అపోహలకి సైంటిఫిక్ బేసిస్ లేదు. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణం చేయలేదో, వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ వాళ్ళు ప్రయాణం చేసి ఉండకపోతే అటువంటి అపోహలు పెట్టుకోవటం ఎప్పుడూ మంచిది కాదు. అది ఎవరికి ఇటు ఇంత సైన్స్ అభివృద్ధి చెందినటువంటి ఇటు ఇంత ఈ పరిస్థితుల్లో ఏ ఊరికే పక్కన ఉన్న అతనికి ఎటువంటి సిమ్టమ్ లేని అతను ఫారెనర్ అని చెప్పి మనకి ఏదో అతని ద్వారా మనకి ఇది సంక్రమిస్తాను అనుకోవటం అది మంచి కల్చర్ కాదు. మన 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 వాళ్ళు ఎవరికున్నా కానీ అటువంటి అపోహల్ని తీసేసుకోవటం మంచిది. సార్ ఫైనల్గా మీ స్టూడెంట్స్తో పాటు పబ్లిక్కి ఒక వీసీగా మీరు చెప్పలేట? మా స్టూడెంట్స్కి కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, నా సొంతానికి కానివ్వండి, అందరికీ ఒకటే మాట, మనం అందరం గవర్నమెంట్ సలహా చెప్పినట్టు వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ఇచ్చిన సలహా ప్రకారం మనం ఫిజికల్ డిస్టెన్స్ అనండి, సోషల్ డిస్టెన్స్ అనండి, అందరం ఫాలో అవ్వాలి. ఎవరికైనా కానీ ఎటువంటి దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఎక్కడైనా కనపడితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా తీసుకొని ఆ సిమ్టమ్స్ వాటికి ఏమైనా దగ్గరగా ఉన్నాయా, వాటికి దానికి సంబంధం లేదా అనేది తెలుసుకొని దానికి కన్నా దగ్గరగా ఉంటే పాటించాల్సినటువంటి క్వారంటైన్ నిబంధనలు అన్ని పాటిస్తే ఈ కరోనా వైరస్ను మనం పారద్రోలటం పెద్ద కష్టమైన విషయం కాదు. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ కూడా అది అలాగే తగ్గు, మనం గవర్నమెంట్ తీసుకున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఈ కరోనా చాలా వాటికి కంట్రోల్లో ఉంది అని అనిపిస్తూ ఉంది. అది ఇంకొక 10 రోజుల్లో మనకి ఈ లాక్డౌన్ అనే మనం ఏదైతే ప్రజలు కొంతమంది ఇబ్బంది అనుకుంటున్నారో దీని ఒక సత్ఫలితాలు 1 వారం నుంచి 10 రోజుల్లో మనం అందరం చూడబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లుగా సామాజిక దూరం మనం పాటిస్తే ఖచ్చితంగా కరోనా నుంచి బయటపడతామంటూ వీసీ అప్పారావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే కరోనా పరీక్షలకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. కెమెరామెన్ గురుబ్రహ్మతో మురళీధర్, ఐడ్రీమ్, హైదరాబాద్. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా, ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999059, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971170179, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.